హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం సాధారణంగా జంతువుల్ని అడవిలో చూస్తూ ఉంటాం కానీ మనుషులే అడవిలో ఉంటున్నప్పుడు మరి జంతువులు మాత్రం ఏం చేస్తాయి చెప్పండి ఈ కారణం వల్ల జంతువుల ఆకలి కోసం మనుషుల ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి ఆ జంతువుల్ని చూసి కంగారు పడి జంతువుల నుంచి తప్పించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులు ఇప్పుడు మనం చూద్దాం అలాంటి ఒక భయంకరమైన జంతువు పిలవకుండా ఇంటిలోకి వస్తే ఎలా ఉంటుందో పాము ప్రపంచంలో చాలా భయంకరమైన జంతువు దీంట్లో పైథాన్స్ చాలా శక్తివంతమైనది విషపూరితమైనది ఇది అడవిలోకి వెళ్లే వాళ్ళకి పైథాన్స్ని చూసే అవకాశాలు లభిస్తాయి కానీ దాని దగ్గరికి వెళ్లడం చాలా ప్రమాదకరం మామూలుగా పైథాన్స్ మనుషులకు దూరంగానే ఉన్నా కొన్నిసార్లు వాటికి ఆకలేసినప్పుడు మాత్రం చాలా దగ్గర వరకు వచ్చేస్తాయి ఇలాగే ఒక ఊళ్ళో ఒకరి ఇంటి గార్డెన్లో పైథాన్ కనిపించింది ఆ పైథాన్ ముందు ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేసింది ఆ ఇంట్లో ఉండే అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా ఆ పైథాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ పైథాన్ చాలా మొండిగాను చాలా ఆకలిగా ఉన్నట్లు కనిపిస్తోంది చాలా డేంజరస్గా కూడా ఉంది పోలీసులు ఎంత ప్రయత్నించినా చిక్కకపోగా ఆ పాము తిరిగి వాళ్ల మీదకి దాడికి దిగింది కానీ చాలా ప్రయత్నించిన తర్వాత మొత్తానికి ఆ పైథాన్ని పోలీసులు పట్టుకుని పెద్ద సంచిలో వేశారు నిజంగా ఇది చాలా భయంకరమైన క్షణం ఫ్రెండ్స్ ఆలోచించి చూడండి ఎలా ఉంటుంది ఒకవేళ క్రొకడైల్స్ లేకపోతే యాలిగేటర్స్ మీ ఇంట్లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఇలాగే అమెరికా ఫ్లోరిడాలో ఒకరి డోర్ ముందు ఒక యాలిగేటర్ వచ్చింది ఇలాంటి ఒక జంతువు ఇంటి డోర్ ముందు ఉండడం చిన్న విషయం ఏం కాదు ఎవరైనా భయభ్రాంతులకు గురవుతారు ఆ ఎలిగేటర్ ఇంట్లోకి ప్రవేశించడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఆ ఇంటి అన్ని డోర్సు మూసి ఉండడంతో తిరిగి వెళ్ళిపోయింది అలాగే జింబాబ్వేలో కొంతమంది స్విమ్మింగ్ పూల్లో రిలాక్స్ అవుతుండగా అక్కడికి ఒక నైల్ క్రొకడైల్ వచ్చి పూల్లో ఉన్న వాళ్లపైన ఆక్రమించడానికి ప్రయత్నించింది ఈ నైల్ క్రొకడైల్ అన్ని క్రొకడైల్స్ కన్నా చాలా భయంకరమైంది పూల్లో కూర్చున్న అతను క్రొకడాయిల్ పూల్లోకి రావడం చూడగానే అతను వెంటనే పూల్లో నుంచి బయటికి పరుగులు తీశాడు అందులో ఒక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి పైన ఆ క్రొకడైల్ దాడి చేసింది కానీ ఆ అమ్మాయి పూల నుంచి బయటికి తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి